వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు విచారణకు సంబంధించి దాఖలైన ఒక పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది నేడు ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ దాఖలు చేసిన ఈ పిటిషన్పై విచారణ చేపట్టనుంది కోర్టు సిబిఐ తరఫున దర్యాప్తు అధికారిని మార్చాలంటూ పిటిషన్ వేశారు తులసమ్మ గతంలో ఈ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు దర్యాప్తు సంస్థను తీవ్రంగా తప్పుపట్టిన సంగతి మనకు తెలిసింది వైఎస్ వివేకానంద హత్య కేసులో దర్యాప్తు ఆలస్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది విచారణ ఎందుకు జాప్యం చేస్తున్నారని దర్యాప్తు సంస్థను ప్రశ్నించింది ఈ మేరకు కేసు పురోగతిపై సీల్డ్ కవర్లో స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని సిబిఐని కూడా ఆదేశించింది కోర్టు వైఎస్ వివేకానంద హత్య కేసులో దర్యాప్తు ఆలస్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది విచారణ ఎందుకు జాప్యం చేస్తున్నారని దర్యాప్తు సంస్థను ప్రశ్నించింది మరి వేచి చూడాలి ఈ కేసులో ఎలాంటి పరిణామాలు జరగనున్నాయో